నల్గొండ ఖమ్మం వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ సెంటర్లకు సామాగ్రిని తరలించారు. మొత్తం 12 జిల్లాల్లో జరగనున్న ఎన్నికల కోసం 731 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కోవిడ్ నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవడంతో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశామని రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలియజేశారు. అక్కడి నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. నల్గొండ ఖమ్మం వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. పోలింగ్ నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా నల్గొండ రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ జీవన్ పాటలు ఇప్పటికే పూర్చడం జరిగింది. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కేంద్రాలను ఏర్పాటు చేసి పోలింగ్ సామాగ్రిని అంతా కూడా పోలింగ్ కేంద్రాలకు తరలిస్తూ ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నానికి పోలింగ్ సామాగ్రితో పోలింగ్ సిబ్బంది చేరుకుంటారు, పోలింగ్ కేంద్రాలు చేరుకుంటారు. రాత్రి అక్కడ బస చేసి రేపు ఉదయాన్నే ఎన్నికల సంఘం సూచించిన విధంగా 8 గంటలకు పోలింగ్ ప్రారంభించేందుకు అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ పోలింగ్ సామాగ్రి అంతా కూడా వారికి కేటాయించినటువంటి రూట్ల వారీగా పోలీస్ ఎస్కార్ట్ నడుమ పోలింగ్ కేంద్రాలకు చేరుకొని అత్యంత భద్రత నడుమ రాత్రి అక్కడే బస చేసి రేపు ఉదయాన్నే పోలింగ్ని నిర్వహించేందుకు అన్ని రకాలుగా సిద్ధమవుతున్నారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి నల్గొండ జిల్లాలోని ప్రతి మండలానికి రూట్ల వారీగా ప్రత్యేకమైనటువంటి ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసి పోలింగ్ సామాగ్రిని అంతా కూడా పంపిస్తూ ఉన్నారు. ఈసారి 71 మంది అభ్యర్థులు బరిలో ఉన్నటువంటి నేపథ్యంలో జంబో బ్యాలెట్ బాక్సులని ప్రత్యేకంగా తయారు చేయించి ఇక్కడికి తెప్పించడం జరిగింది. ఎక్కువ బ్యాలెట్ పేపర్లు పెద్దగా ఉన్నటువంటి క్రమంలో దీంతోపాటు పోలింగ్కి అవసరమైనటువంటి అన్ని వస్తువులను కూడా వారికి అందజేస్తూ ఉన్నారు. ముంబైలో ప్రత్యేకంగా ముద్రించినటువంటి బ్యాలెట్ పేపర్లను కూడా వారికి అందజేస్తూ ఉన్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ అంతా కూడా సజావుగా జరిగేలాగా పొరపాట్లు జరగకుండా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ద్వారా పోలింగ్ సామాగ్రిని అంతా కూడా ప్రస్తుతం వారికి చేరవేసి ఈరోజు మధ్యాహ్నానికి సాయంత్రానికి పోలింగ్ కేంద్రాలు చేరుకుంటారు. ఇక డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఈ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ గారు ఉన్నారు. ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ సంబంధించి కార్యక్రమాలు పూర్తవుతా ఉన్నాయి, ఏ విధంగా పోలింగ్కి సిబ్బంది అంతా కూడా సిద్ధమవుతూ ఉన్నారు, సంసిద్ధమవుతున్నారు, వారిని తెలుసుకుందాం. సార్, పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేస్తూ ఉన్నారు సార్, ఏమేమి పంపిణీ చేస్తూ ఉన్నారు, ఏ సమయానికి వీళ్ళందరూ కూడా పోలింగ్ కేంద్రాలు చేరుకుంటారు సార్? ముఖ్యంగా ఈరోజు వరంగల్ ఖమ్మం నల్గొండ నియోజకవర్గం సంబంధించిన 12 జిల్లాలు కూడా సంబంధిత జిల్లా కేంద్రంలో డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఈ నల్గొండ జిల్లా సంబంధించిన 130 పోలింగ్ స్టేషన్స్లో మీరు చూసినట్టుగా బ్యాలెట్ బాక్సెస్, బ్యాలెట్ పేపర్సు, అదే పద్ధతిలో ఇతర సామాగ్రి అంటే మనకు ఈసీఐ ద్వారా ఇచ్చిన పెయిన్సు, ఇండెలిబలింగ్ అటువంటి వస్తువులు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా వాళ్ళు 1 గంట వరకు ఇక్కడ నుంచి అన్ని సామాన్లు తీసుకుని సంబంధిత పోలింగ్ స్టేషన్స్కి ఇక్కడ నుంచి పంపడం జరుగుతుంది. ఇతర జిల్లాలో కూడా పోలింగ్ సామాగ్రిని ఏ విధంగా పంపిణీ చేస్తున్నారు సార్? ఎన్ని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు? 12 జిల్లాలో ఆ జిల్లా కేంద్రంలో 12 సెంటర్స్ ఉంటాయి. సో వాళ్ళు కూడా ఇటువంటి సెంటర్స్ ఏర్పాటు చేస్తూ ఆ జిల్లాలో ఉన్న పోలింగ్ స్టేషన్స్కి ఇటువంటి పోలింగ్ స్టేషన్స్ అక్కడ పంపడం జరుగుతుంది. కానీ ఈరోజు ఇంకొక ముఖ్యమైన అంశం అంటే మనకు 731 పోలింగ్ స్టేషన్స్లో సుమారుగా 450 పోలింగ్ స్టేషన్స్లో వెబ్కాస్టింగ్ చేస్తున్నాం. ఇది అంటే అక్కడ ఉన్న పోలింగ్ స్టేషన్స్లో జరిగే అన్ని ప్రొసీడింగ్స్ ఒక లైవ్ పద్ధతిలో వీడియోగ్రఫీ చేస్తూ ఆ వీడియో ఫీడ్ సీఈఓ ఆఫీస్, కలెక్టర్లు, అదేవిధంగా ఈసీఐకి పంపడం జరుగుతుంది. అది ఒక ప్రముఖమైన, ఇది అక్కడ జరిగే ఎలక్షన్స్లో ఒక ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శక ఎక్కువ పెంచుకోవడానికి, అదేవిధంగా ఓటర్స్ దీని మీద విశ్వాసం కలపడానికి చేయడం జరుగుతుంది. ఎంతమంది సిబ్బందిని ఉపయోగిస్తూ ఉన్నారు, భద్రత సంబంధించి కూడా ఎంతమందిని పోలీసులు ఉపయోగిస్తూ ఉన్నారు? ముఖ్యంగా 730 పోలింగ్ స్టేషన్స్లో పోలింగ్ సిబ్బంది చూస్తే సుమారుగా 3,500 ఉన్నది. అదేవిధంగా పోలీస్ సిబ్బంది 5,000 పైన ఉంటుంది. అదనంగా వెబ్కాస్టింగ్, అదేవిధంగా మైక్రో అబ్జర్వర్స్ ఇంకా సుమారుగా 1,200 ఉన్నారు. సో అన్ని కలిపి సుమారుగా 10,000 పైన పోలింగ్ సిబ్బంది ఈరోజు రేపు డ్యూటీలో ఉంటుంది. సార్, ఇంటెలిజెన్స్ వైజ్గా ఈ ఓటుకు వినియోగించుకోవాలి సార్, పోలింగ్ మన ఓట్లన్నీ కూడా ఇన్వాల్వ్ కాకుండా ఏ విధంగా వినియోగం చేస్తూ ఉన్నారు? ముఖ్యంగా చాలా వరకు ఓటర్స్కి అవగాహన లేక ఇటువంటి ఇది బ్యాలెట్స్లో సరిగా గుర్తింపు చేయలేక ఇది ఓట్స్ ఇన్వాల్వ్ అవుతుంది. ఇది నేను అన్ని ఓటర్స్కి ఒకటే గుర్తింపు చేస్తున్నాం, అదేవిధంగా సూచనిస్తున్నాం. ముఖ్యంగా ఓటు వేసేటప్పుడు రేపు మొదటి ప్రాధాన్యత క్రమం అయితే మ్యాండేటరీ ఉంది, అది తప్పనిసరిగా అంకెలు వేసుకోవాలి. ఇది ఇంగ్లీష్ కావచ్చు, రోమన్ కావచ్చు, తెలుగు కావచ్చు, తప్పకుండా అక్షరాలు రాసుకోవద్దు. సో ఇది మొదటి ప్రాధాన్యత క్రమం అంకెలు వేస్తే ఆ వ్యాలిడ్ బ్యాలెట్ పేపర్ వ్యాలిడ్ అవుతుంది. ఇది సార్ ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాటు చేశారు సార్? ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా మీరు చూస్తున్నారు ఈసారి అయితే ఒక అసామాన్య ఎన్నికలు ఉన్నాయి. మనకు 71 అభ్యర్థి వల్ల మనకు బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్ కూడా మహారాష్ట్ర రాష్ట్రంలో జరిగింది. ఇది మనకు బ్యాలెట్ పేపర్ రావడం కూడా అక్కడ నుంచి జస్ట్ 2 to 3 days బిఫోర్ వచ్చింది. ఇది అదే పద్ధతిలో ఈసారి బ్యాలెట్ పేపర్ సైజ్ పెద్దగా ఉంది కాబట్టి బ్యాలెట్ బాక్సెస్ కూడా అంటే నార్మల్గా కాకుండా జంబో బ్యాలెట్ బాక్సెస్ మనకు వేరే వేరే జిల్లాల నుంచి ఇక్కడ తెప్పించుకోవడం జరిగింది. సో ముఖ్యంగా ఈ బ్యాలెట్ బాక్సెస్ పెద్ద సైజు,
తప అదే విధంగా బ్యాలెట్ పేపర్ కూడా పెద్ద సైజ్ ఉంది కాబట్టి ఈ ఎలక్షన్స్ లో కొద్దిగా ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నాం సార్ ఎన్నికల సంఘం చెప్తాం సార్ కోవిడ్ నిబంధనలను అమలు చేస్తామని ఎలాంటి నిబంధనలు అమలు చేస్తున్నారు ఓటర్ల ఆరోగ్య సంరక్షణకి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ముఖ్యంగా మీరు అడిగిన చాలా ఒక ప్రముఖమైన విషయం ఉంది ప్రతి ఒక్క పోలింగ్ పార్టీకి మేము జిల్లా పరిపాలన తరఫున మాస్క్స్ ఇస్తున్నాం అదే విధంగా శానిటైజర్ బాటిల్ ఇస్తున్నాం అదే పద్ధతిలో ఎవరైతే ఓటర్లు అక్కడ ఓటు హక్కు వినియోగించుకోవడం వస్తారో వారికి కూడా అక్కడ ఆరోగ్య శాఖ తరఫున ఆశా వర్కర్స్ ఏఎన్ఎంస్ ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్స్ లో డిప్లాయ్ అయి ఉంటది వాళ్ళు కూడా శానిటైజర్స్ అదే విధంగా మాస్క్ ఇస్తూ అదే విధంగా వాళ్ళకి టెంపరేచర్స్ కూడా చూసి లోపల పంపడం జరుగుతుంది సార్ సిబ్బందికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు ముఖ్యంగా సిబ్బందికి లంచ్ అరేంజ్మెంట్స్ ఫుడ్ అరేంజ్మెంట్స్ సకాలంలో ఇవ్వడం జరుగుతుంది అదే పద్ధతిలో ఎండాకాలం బాగా ఉంది కాబట్టి తప్పకుండా మంచి నీళ్లు అదే విధంగా అక్కడ ఉన్న ప్రతి పోలింగ్ స్టేషన్స్ లో ఒక హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది దీంతో పాటు మన పోలింగ్ సిబ్బందికి గ్లూకోజ్ ప్యాకెట్స్ కూడా అప్పటికప్పుడు ఇవ్వడం జరుగుతుంది పోలింగ్ కేంద్రాల్లో వెల్తురు సంబంధించి గానండి విద్యుత్ సంబంధించి కూడా ఎట్లాంటి ఏర్పాటు చేశారు సార్ ఓటు వేసే క్రమంలో ఇబ్బందులు లేకుండా ముఖ్యంగా మనకు ఇది 130 పోలింగ్ స్టేషన్స్ లో మనకు విద్యుత్ శాఖతో అధికారులతో మాట్లాడి అదే విధంగా ఇంజనీరింగ్ శాఖతో మాట్లాడి అక్కడ ఉన్న ముఖ్యంగా టాయిలెట్స్ తర్వాత ట్యూబ్ లైట్స్ ఇది ఫ్యాన్స్ అన్ని కూడా సౌకర్యాలు చేయడం జరుగుతుంది మనకు ఎక్కడ కూడా జిల్లాలో ఎటువంటి ఇబ్బంది లేదు అన్ని చోట్ల మనకు ఫ్యాన్స్ తిరుగుతున్నాయి అదే విధంగా బల్బ్స్ లైట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా మనకు ఈ ఓట్ వేసేటప్పుడు మన బ్యాలెట్ పేపర్ మీద రాసేటప్పుడు ఎక్కడ కూడా ప్రాబ్లం రాదు పకడ్బందీకి ఏర్పాటు చేశారు సార్ చివరిగా ఓటర్లకు పోలింగ్ ఏజెంట్లకు ఆయా పార్టీలు కూడా ఏమైనా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఓటర్స్కి ఒక సూచన చేయాలి అంటే వారు అందరూ కూడా ఒక వారికి ఉన్న ఒక కాన్స్టిట్యూషనల్ హక్కులు ఉంది కాబట్టి తప్పకుండా రేపు వాళ్ళకి ఓటు ఉంటే తప్పనిసరిగా వాళ్ళు ఓటు వినియోగించుకోవాలి ఓటు వేసేటప్పుడు ఆలోచించి వాళ్ళకి ఇష్టమున్న క్యాండిడేట్కి మొదటి ప్రాధాన్యతక్రమం ఇవ్వాల్సిందే నేను కోరుతున్నాను ఏజెంట్లు కూడా నిబంధనలు ఉన్నాయి ఇది సో పోలింగ్ ఏజెంట్స్ కూడా తప్పకుండా పోలింగ్ పార్టీస్ ద్వారా వాళ్ళు అపాయింట్మెంట్ చేసేటప్పుడు అది ఏజెంట్స్ పోలీస్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది ఆ ఏజెంట్స్ పైన ఎటువంటి కూడా గతంలో కొన్ని కేసెస్ ఉంటే వారికి ఏజెంట్ హోదా రాదు సో అది కూడా వాళ్ళు చూసుకుని రావాల్సిందే నేను కోరుతున్నాను సార్ ఈ విధంగా భారీ క్రతువుకి భారీగా ఏర్పాట్లు చేయడం జరిగింది జంబో బ్యాలెట్ బాక్స్ను ఉపయోగిస్తూ ఉన్నారు 8 ఇంచుల వెడల్పు 24 ఇంచుల పొడవుతో ప్రత్యేకమైనటువంటి బ్యాలెట్ పేపర్ను కూడా ముంబైలో ముద్రించి ఎన్నికల్లో ఉపయోగిస్తూ ఉన్నారు గతంలో 23 మంది మాత్రమే అభ్యర్థులు బరిలో ఉన్నారు ఈసారి 71 మంది అభ్యర్థులు బరిలో ఉన్నటువంటి నేపథ్యంలో అందుకనుగుణంగా బ్యాలెట్ పేపర్ను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇక ప్రాధాన్యత క్రమంలో ఓటర్లకు వినియోగించాలి కాబట్టి ఈ ఎన్నికల్లో ఓటు నమోదు అనేది అత్యంత ముఖ్యం కాబట్టి ఓట్లు ఇన్వాలిడ్ కాకుండా ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు కూడా భారీగా నిర్వహించారు ఎన్నికల సంఘం ఆయా పార్టీలు కూడా పకడ్బందీగా ప్రచారాన్ని కూడా నిర్వహించడం జరిగింది మొత్తంగా రేపు ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది సాయంత్రం 4 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగుతుంది 4 గంటలలోపు ఎవరైతే పోలింగ్ కేంద్రంలోకి వస్తారో వారందరూ కూడా ఓటర్ను వినియోగించుకునేలాగా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు ప్రస్తుతం ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ సామాగ్రి అంతా కూడా ఈరోజు సాయంత్రానికి అక్కడ చేరుకుంటారు సిబ్బంది పోలింగ్ సామాగ్రితో సహా నైటు అక్కడే బస చేసి రేపు ఉదయం 8 గంటలకు పోలింగ్ని ప్రారంభించేందుకు అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నామని నల్గొండ రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ గారు చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ భీమేష్తో రామ్ టీనీస్ నల్గొండ